విద్యాసంస్థని ఫ్లైట్ లెఫ్టినెంట్ రిటైర్డ్ వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ప్రిన్సిపల్ శ్రీమతి ఉషారాణి గారు ఆధ్వర్యంలో నేటికి 10,595 ఉద్యోగాలు సాధించడం అనేది చరిత్రలోనే గొప్ప విషయం. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి విద్యాసంస్థగా పేరు సాధించినందుకు మేమందరం ఉద్యోగులం అందరమే చాలా గర్వపడుతున్నాం. డిఫెన్స్ అకాడమీ 104 ఏరియాలో ప్రతి సంవత్సరం శవనవరాత్రులకు దుర్గాదేవిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈరోజు దుర్గాదేవిని ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి ఏటా దుర్గాదేవిని దర్శించుకొని విద్యార్థులు ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో చేరిన ప్రతి విద్యార్థికి దుర్గాదేవి ఆశీస్సులు ఉండడం కారణంగా నేటికి 10,595 ఉద్యోగాలని సాధించి వైజాగ్ డిఫెన్స్ అకాడమీ దేశంలోనే నెంబర్1 విద్యాసంస్థగా ప్రస్తుతం ఉంది అంటే చెప్పడంలో సందేహమేమీ లేదు. ఈ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు పొందిన
ప్రతి విద్యార్థి కూడా వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో విద్యతో పాటుగా ఉద్యోగం సంపాదించాలనే దృఢ సంకల్పంతో జాయిన్ అయి ఉద్యోగం సాధించి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు రేఖలను నింపడం జరుగుతుంది.